ఆంధ్ర వాళ్ళు దేశంలో పౌరులు కాదా? మనకు కూడా రోషం లేదా? పవన్ కళ్యాణ్ ఆ విషయం అడిగాడు, నేను దాంట్లో అభినందిస్తున్నాను, తిట్టాడు, అది కూడా వేరే ఉన్నాయి. ఒకటే క్వశ్చన్ చేశాడు, కేసీఆర్ ఎవరు నువ్వు, మా రాష్ట్రంలో ఎందుకు వస్తావు, ధైర్యంగా ఉంటే నేరుగా వచ్చి పోటీ చేయి, నువ్వే మేమో తెలుసుకుంటాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగు రావద్దన్నాడు. దానికి అభినందించాలా లేదా? మనం తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకొని, కానీ ఈ రోజున రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కానీ ప్రయోజనాలను కానీ ముందుకు తీసుకెళ్లకపోవడం వల్ల మేము బయటకు వచ్చాం. తెలుగుదేశం వర్గం కూడా జనసేనకి మద్దతు పలకవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి చెప్తున్నాం, జనసేనకి ఈసారి మద్దతు పలకండి, మీకు అండగా ఉంటాం. మీరు ఏమి చేయకపోతారో నేను అండగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? యాక్టర్ అవునా? ఒక యాక్టర్ ఏం చేయాలి? ఒక డైరెక్టర్ చెప్పింది చేయాలి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? చంద్రబాబు గారు చెప్పింది చేయాలి, అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చపార్టీ కేడర్ ఉంటుంది, బయటికేమో పొత్తు లేదు అని చెప్పుకుంటూనే లోపల సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే.